మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుడు ఆశ్చర్యకరములు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. ప్రతి నిత్యము ప్రతి క్షణము మన అవసరతలు ఆయన తీరుస్తూ ప్రతి ఆపదల్లో నుంచి ఆయన మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు. ఆయన గొప్పతనాన్ని మన ద్వారా ప్రపంచానికి బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే నా జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యములు ఎన్నో చేశాడు. ఎన్నో వాటికి నేను సాక్షిగా నిలిచాను. గడిచిన శనివారం దినాన్ని ఒక గొప్ప గాలి తుఫాను మన ప్రాంతంలో రావడం మనం గమనించాం. ఆ సమయంలో మా అక్కగారి హస్బెండ్ అయిన రవికుమార్ గారు, ఆయన లారీ డ్రైవర్, ఆయన ధాన్యపు లారీని వేసుకుంటూ వెళ్తుండగా ఒక గొప్ప తుఫాను వస్తుందని చెప్పి ఆ యొక్క ధాన్యము తడవకుండా ఉండడానికి బరకాలు కప్పడానికి లారీ పైకెక్కినప్పుడు సుడిగాలి చేత ఆయన ఆ లారీ పై నుంచి కింద పడిపోయారు. సుమారు 15 అడుగుల ఎత్తు మీద నుంచి కింద పడినా గానీ ప్రాణానికి ఏ అపాయము లేకుండా చిన్న చిన్న దెబ్బలతోటే ఆయన బయటపడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క మాటను సంఘాల్లో చెప్పడానికి సంఘాల్లో కూడుకొనుట నిషేధించబడింది. గనక ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల సంఘమంతటికి ఇది సాక్షిగా చెప్పడం కుదరట్లేదు. గనక మా అక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూడగలుగుతున్నారో, ఎంతమంది అయితే ఈ సాక్ష్యాన్ని వెళ్ళగలుగుతున్నారో వారందరినీ బలపరచాలనే ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి గొప్ప కార్యములు చేస్తాడు. ఆయనను విశ్వసించిన వారికి దేవుని కాపుదల ఉంటుంది అని చెప్పడానికి, కొంతమంది విశ్వాసులను బలపరచడానికి సజీవ సాక్ష్యంగా యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి మా సహోదరి మీ ముందుకు వచ్చింది. సాక్ష్యాన్ని చూడండి, ఇటువంటి గొప్ప సాక్ష్యాలు మరెన్నో మనము కలిగి ఉన్నాం. గనక అటువంటి గొప్ప కార్యములు చేసే దేవునికి సదాకాలము మనము విధేయత కలిగి ఉండాలని ఈ యొక్క కుటుంబాన్ని గురించి మీరు కూడా ప్రార్థించి అపాయకరమైన సంఘటనలు మరలా జరగకుండా దేవుని కాపుదల నిరంతరము వారి జీవితంలో ఉండాలని వారి కొరకు ప్రార్థించండి. ఈ యొక్క సాక్ష్యాన్ని విని దేవుణ్ణి మహిమపరచండి. ప్రభు నామంలో మీ అందరికి నా వందనాలండి. దేవుడు నా జీవితంలో అనేక అద్భుతాలు చేశారు. కానీ అంతకంటే ఎక్కువగా ఈ వారంలో గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో మా కుటుంబంలో జరిగించారు. అందుకే నేను చిన్న సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. గత వారంలో నాకు పని ఇంట్లో పని చేసుకుంటుండగా నెత్తి మీద కొబ్బరాకు పడింది. దాని బరువుకి నేను కింద పడిపోయాను. కాలికి నడడానికి దెబ్బ తగిలిందండి. దేవుడు మేలు చేశాడు అని నేను చాలా సంతోషించాను. చిన్న దెబ్బతో సరిపోయింది, అంత ఎత్తు నుంచి పడినా కూడా అనుకుని. అదే రీతిగా మూడు రోజుల తర్వాత నా భర్త లారీ డ్రైవర్ అండి. ఆయన రాత్రి సమయంలో వర్షంలో ధాన్యం బస్తాల మీద భారం కప్పుతుండగా జారి కింద పడిపోయారండి. ఆయనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆయన నడడానికి ఫ్రాక్చర్ అయ్యిందండి. 15 అడుగులు ఎత్తు నుంచి పడినా కూడా ఆయనకి చిన్న దెబ్బ తగిలింది. రాత్రి సమయంలో ఎవరో లేని పరిస్థితుల్లో కొందరు స్నేహితులు వచ్చి సహాయం చేసి ఆయన ఇంటికి చేర్చారండి. ఉదయం వరకు చాలా బాధ అనిపించారు ఆయన. ఆ బాధతో భీమవరం హాస్పిటల్లో చేర్చామండి. చేస్తే ఆయన నడడానికి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. నడడానికి బెల్ట్ వేసి 3 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారండి డాక్టర్ గారు. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా పాస్టర్ గారు, మా సహోదరులు మా కోసం ప్రార్థించారండి. చాలా మంది సహాయం చేసి మాకు మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా మంది సహోదరులు మాకు సహాయం చేశారు. ఎంతో బాధాకరమైన పరిస్థితి నుంచి మేము తప్పుకుని మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నా భర్తనే నన్ను తప్పించాడండి. అందుకే నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. కరోనా వల్ల సాక్ష్యం చెప్పడానికి, చర్చిలో సాక్ష్యం చెప్పడానికి కుదరదని నేను నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మరణకరమైన పరిస్థితి నుంచి నన్ను నా భర్తని కన్నీరు ఉడకకుండా నా కన్నులను నన్ను నా భర్తని కాపాడిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు, నేను నా కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన ప్రియ సహోదరులందరికీ వందనాలండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాను.